ఇలా బాల్కనీలోకి వచ్చాను. ఇంతలో గాలిలో తేలుతూ వచ్చిందో గిటార్ సంగీతం. వింటుంటే మనసుకు హాయి అనిపించి అటువైపు చూశాను. ఎదురుగా ఒక యువకుడు గిటార్ గుండెల్లో అందమైన అలజడి, తీయనైన అనుభూతి, కొత్తగా జన్మించానన్న భావం. ఆ సంగీతంతో పాటు అతను నా మనసులో నిలిచిపోయాడు. బాకెట్లో నేను వేసిన ముగ్గు మీకోసం ఎదురు చూస్తోంది నాలాగా. పూలు పెట్టుకోవడం మర్చిపోతానేమో, కానీ నీ గుర్తుగా నేను దాచుకున్న ఈ టిన్లో ప్రతిరోజు పువ్వులు మార్చడం మాత్రం మర్చిపోను. ఇంకా వయసు రాలేదు, లోపలికి వెళ్ళి కార్టూన్ నెట్వర్క్ చూడిపోనా? నాకు కార్టూన్ నెట్వర్క్ వద్దు, ఈ ఫ్యాషన్ ఛానల్ చూస్తా. ఫ్యాషన్ ఛానల్ కావాలా? వద్దు, ఫీవర్ వస్తుంది.
చాచా ప్లీజ్ చాచా కార్టూన్ నెట్వర్క్ చూడాల అబ్బా అక్క శిరీష ఎవరా గణేష్ ఏంటి వచ్చిరాగానే గణేష్ గురించి అడుగుతావు ఎగ్జామ్స్ బారాసావా అదంతా తర్వాత చెప్తాను ముందు గణేష్ని చూపించు అంత తొందర ఏంటి లోపలికి రా చూపిస్తాను ఈ కూతురు అక్క ప్రేమించింది కంగ్రాచులేషన్స్ అక్క హాత్ మిలావో బావా బహుత్ సుందర్ హై అది రేడు అయ్యో అది కాదు నేను తెలుసుకోలేను అనుకున్నావా ఆ రేబాన్ గ్లాస్ ఎక్సలెంట్ Fantastic. Our style superb. ఒక్క మాటలో చెప్పాలంటే he's man of the millennium. అతను కాడే మరి ఇతను ఎవరు ఆయన ఫ్రెండ్ అయితే ఈయన కదా నువ్వు లోపలికి రా చెప్తాను రా పద ఉండు నువ్వు నాకు ఎప్పుడు లెటర్ రాసినా గణేష్ ఇలా ఉంటాడు ఇలా చూస్తాడు ఇలా నవ్వుతాడు అబ్బబ్బా ఎవరా గణేష్ నేను ముందా గణేష్ చూసే తీరాలి మాట్లాడడం అయిందా గణేష్ చూడాలా ఎక్కడా అటు తిరుగు తిరగవే ఇప్పుడు చూపిస్తా ఎక్కడే ఆకు ఏంటంత తొందర చూడు Amazing. He's really handsome. నీకు ఇంత అందగాడితో లవ్ నీ లవ్ సక్సెస్ కానివ్వనే అతన్ని చూడాలి ఎంత హడావి చేశావు ఏంటే మాట్లాడుకుండా వచ్చేసా ఎలా ఉంది నా సెలెక్షన్ వీణ్ణా నువ్వు లవ్ చేసింది అవును ఏం టేస్ట్ అక్క నీది వీడికన్నా మ్యాన్ ఆఫ్ ది మిలీనియమే బాగున్నాడు కదే ఏంటి నువ్వు మాట్లాడేది నీకేమైనా పిచ్చా పిచ్చి నాకు హాయ్ శిరీష హాయ్ డాడీ హౌ ఆర్ యు ఫైన్ థాంక్యూ వెరీ గుడ్ టైం లేట్ గా వస్తుందని చెప్పారు సాంజే చూద్దాం అనుకున్నాను కరెక్ట్ టైం కే వచ్చిందా రైట్ టైం కే వచ్చింది ఆశ్చర్యంగా ఉంది ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాసావు చాలా బాగా రాసాను ఫస్ట్ క్లాస్ వస్తుంది నువ్వు రాగానే చూడు మెక్క మొహంలో ఎంత సంతోషం కనబడుతుందో పిచ్చి పిల్ల ఏదో పోగొట్టుకున్నాలా ఉంటుంది ఎప్పుడు ఊరుకోండి డాడీ నేను వచ్చాను కదా ఇక రాబట్టుకుంటారులే ఫ్రెష్ అప్ అయ్యండి అందరం కలిసి భోజనం చేద్దాం రావే వస్తున్నానే ఈ డ్రెస్ చాలా అందంగా ఉంది కదా అబ్బబ్బబ్బా చాలా బాగుంది సూపర్ గా ఉంది కానీ నువ్వేసుకుంటేనే చాలా చెత్తగా ఉంది ఏంటి నువ్వు అనేది నిజంగా అంటున్నావా నేను నీ చెల్లిని కదా నేను అబద్ధం చెప్తానా ప్రామిస్ అక్క అవునా అంత వరస్ట్ గా ఉందా పదిసార్లు చెప్పాలా ఈ డ్రెస్ చూడు ఇదా చాలా బాగుంది వెళ్ళి నీ డ్రెస్ తీసుకురా ఇదెందుకు ఇది ప్యాక్ చేయండి ఈ డ్రెస్ బానే ఉంది కదా మేడం ప్లీజ్ ప్యాక్ చేయండి రా అక్క పైన ఇంటి తాళాలు మర్చిపోయొచ్చాను త్వరగా వెళ్ళు ఈ డ్రెస్ ప్యాక్ చేయండి ఇందాకేదమ్మా బాగాలేదన్నారు అదంతా నీకెందుకు చెప్పింది విని పని చూడు అలాగేనమ్మా సంజీవ్ రెడ్డి నగర్ రెండు గణేష్ ఎలా వెళ్ళాడుతున్నాడు పడిపోతాడేమోనే కండక్టర్ గారు డ్రైవర్ ని కొంచెం స్లోగా వెళ్ళమని చెప్పరా ఇప్పటికే అరగంట లేట్ అయిందని మీ టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ యాక్సిడెంట్ అమ్మా కండక్టర్ బాగా గడ్డి పెట్టాడు అందుకే చెప్పాను అక్కడ చూడు మ్యాన్ ఆఫ్ ద మిలీనియం ఎంత సిన్సియర్ గా ఎంత చక్కగా ఎంత బుద్ధిగా బస్సు లోపల నిలబడ్డాడో చూడు వాడు చక్కగా సిన్సియర్ గా నిలబడ్డాడు ఒకసారి వాడు చేయి చూడు కావాలని అలా చేసుండడు పొరపాటుగా చేయి తగులుంటుంది అంతే కర్మ గణేష్ ఆ పోస్ట్ పంపించింది నేనేనని నా ప్రేమ గురించి నీకు చెప్పాలని ఎంత ఆతృతగా నేను నీ దగ్గరకు వచ్చాను కానీ చెప్పలేకపోయాను నా ప్రేమ పవిత్రమైంది అయితే భగవంతుడు ఏదో ఒక రోజు నా ప్రేమను నీకు తెలియజేస్తాడు సంధ్య
అక్కి డ్రెస్ చూస్తే గుర్తుపడుతుందా? ఆ అప్పుడు చూద్దాలే. ఈ డ్రెస్ ఎక్కడ చూసానే? ఇప్పుడే చూస్తున్నావు. అరే షాప్ లో సెలెక్ట్ చేసిన డ్రెస్ కదూ, పైగా నువ్వు బాగాలేదని కూడా చెప్పావు. అక్క అర్జెంట్ గా ఐ హాస్పిటల్ కి వెళ్ళి కళ్ళు చెక్ చేయించుకో. ఎందుకే? ఎందుకంటే ఆ రోజు నువ్వు చూసింది ఎల్లో, ఇదేమో మెరూన్. ఆహా, మెరూన్ కాదక్క, దానికి ఎంబ్రాయిడరీ లేదు. చూడు దీనికి ఎంబ్రాయిడరీ ఉంది. నిజమా? నేను నీ చెల్లిని కదా, నేను అబద్ధం చెప్తానా? ప్రామిస్ అక్క. రాను రాను నీకు మతిమరుపు ఎక్కువైపోతుంది. నిన్న ఇడ్లీలో కారం పొడి వేయమంటే కాఫీ పొడి వేశావు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అసలు నువ్వు నువ్వుగా లేవక్క. ఏంటక్క, నేనేమన్నా పొరపాటుగా మాట్లాడానా? లేదు శిరీష, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. నేనుగా లేను, అతనిగా మిగిలిపోయాను. అతని గురించి ఆలోచిస్తున్నాను. నా ప్రేమ గురించి గణేష్ కి ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఒకటే కన్ఫ్యూజన్, అతనితో మాట్లాడాలని, పరిచయం పెంచుకోవాలని, నా ప్రేమ గురించి చెప్పాలని మనసులో ఎన్నో వేల సార్లు అనుకుంటాను. కానీ గణేష్ ఎదురుపడేసరికి నాకు మాటలే కరువవుతున్నాయి. నేను మూకతన్నైపోతున్నాను. నా ప్రేమ కాదు, కనీసం నా పేరైనా అతనికి తెలుసో లేదో నాకు తెలియటం లేదు. అలా మనసులో పెట్టుకుని నలిగిపోయే కంటే వెళ్ళి గణేష్ కి చెప్పొచ్చు కదా. ఒక అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను ప్రేమిస్తున్నానని చెప్తే దాన్ని మగతనం అంటారు. అదే అమ్మాయి అబ్బాయి దగ్గర చెప్తే కామం అంటారు. నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రేమని ఆరాధనని గణేష్ కి నేను చెప్తాను. హాయ్ సంధ్య, మీరు ఇక్కడ ఉన్నారా? నేను పైన వెతుకుతున్నా. కానివ్వండి కానివ్వండి, మీరు కానివ్వండి. ఇంటికి ఫోన్ చేస్తే నాన్నగారు మీరు గుడికి వెళ్ళారని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇంత అర్జెంటుగా ఎందుకు వచ్చానంటే, నా ముఖ్యమైన ఫ్రెండ్ని మీకు పరిచయం చేద్దామని. ప్లీజ్ వెళ్దామా? సంధ్య. హలో సంధ్య. గణేష్. హలో సనీష్, హైదరాబాద్ నుంచి వచ్చాడు. సరదాగా నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా. నీకు విషయం తెలుసా? ఆ రోజు మీ ఇంటికి వచ్చి నిన్ను చూడటానికి కారణం వీడే, లేకపోతే నేను నిన్ను మిస్ అయ్యేవాడిని. రే గణేష్, నువ్వు ఇక్కడే ఉండరా, నేను తను డ్రాప్ చేసుకుంటా. సంధ్య ప్లీజ్. షాక్గా ఉందా? నీకే కదరా, ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ షాకే. నువ్వు నా దగ్గర నిజాన్ని దాచావు, కానీ సంధ్య మెళ్ళ తాళిగట్టే చివరి క్షణంలో శిరీష జరిగిందంతా చెప్పింది. యు ఆర్ గ్రేట్. నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సంధ్య ఆమె కాదని చెప్పి అందరితో సరదాగా సంతోషంగా నటించావు. మేం తీసుకున్న ఈ నిర్ణయం గొప్పదేం కాదరా? మేమిద్దరం కలిసి తీసుకున్న ఈ నిర్ణయం మాకు నచ్చింది.
మీకు నచ్చుతుందని. ఓకే ఫ్రెండ్స్. హలో 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 హలో, వేరే ఏదైనా చెప్పండి. మీరే చెప్పండి. ఐ లవ్ యూ. నర్సింగ్ మేడం, నూడిల్స్ తీసుకురా. అలాగే మేడం. మీరే భయపడకండి సవణి గారు, మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం. ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్. నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా. మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేనేం చిన్నపిల్లని కాను. నన్ను నమ్మని చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడుకోమని చెప్తున్నాను. ఆ రోజు తాగిన మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా? అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మపోతే మీ ఇష్టం. తెల్లరిపోతుంది, మీకేం పర్వాలేదు, మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను. వస్తానండి, దయచేసి మీరు బయట మాత్రం రావద్దు. వెంకీ, ఏంటండి బ్లడ్? పర్వాలేదండి.
మీ పుట్టినరోజు మాకలే తెలుసు అనుకుంటున్నారా? ఎంతైనా కావే పోలీసు వాళ్ళం. రండి రండి రండి. మీరు త్వరగా కట్టిపోతే మావడే మావడే కళ్ళతో తినేటట్టు ఉన్నాడు. ఇప్పుడు ఎందుకండి ఇదంతా? మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి కచ్చేయండి. శ్రావణి గారు నాన్న గుర్తొచ్చారు. నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు. నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు. లాస్ట్ ఇయర్ కూడా అలాంటిది. నేరాన పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలు అన్ని చెప్పేశారు. మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయంతో మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు. వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు. బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు. వాడిని వదలకూడదురా. ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం. కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందజేద్దామంటే ఈ కేసు డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్. పోనీ మనం గవర్నర్ని కలిస్తే. ఓ మందంటే ముందుండేవాడు శ్రావణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు. నాకు భయపడుతున్నాడా? మందు కొట్టక ముందు ఈడు అందరికి భయపడతాడు, మందు కొట్టిన తర్వాత ఈడికి అందరు భయపడతారు. అది తెలుసు. అబ్బే ఇప్పుడు అలాంటివి జరగవండి. కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి. ఈ ఒక్కసారి కాదనకండి ప్లీజ్ అండి. చెప్పరా ఈ ఒక్కసారి? సరే హ్యాపీగా తాగండి, నాకేం ప్రాబ్లం లేదు. ఆడపిల్లల ముందు మన తాగడం పద్ధతి కాదు, అది నాకు ఇష్టం ఉండదు. హలో, మీతో పాటు నాకు ఓ వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు.